అనంతీపురంను జిల్లా చేయాలని సాధన పోరాట సమితి ఆధ్వర్యంలో బెలగాం ప్రధాన కూడలి వద్ద దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు వలన ప్రభుత్వానికి ఆర్థికంగా ఖర్చు కూడా ఉండదని అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో పార్వతీపురం వచ్చినప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ముందుగా పార్వతీపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలు గత 2 దశాబ్దాలుగా నిరీక్షిస్తూ ఉన్నారు. గతంలోనూ ఇదే విషయంపై అనేకసార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తేవడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వాలు ఆర్థిక లేని పరిస్థితుల్లో మేము కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు పోవడం లేదని అనడంతో కొంతవరకు ప్రజలు ఊరుకోవడం జరిగింది. అటు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న హోదాలో పాదయాత్ర చేపడుతూ ఈ ప్రాంతం వచ్చినప్పుడు పార్వతీపురంలో జరిగినటువంటి అతిపెద్ద బహిరంగ సభలో ఆయన ప్రజలందరి సమక్షంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లా అంటూ ఏర్పడితే అది మొట్టమొదటి పార్వతీపురమే అయి తీరుతుంది అని ఆయన ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేయడం జరిగింది. దాని మీద విశ్వసిస్తూ ప్రజలు ఇంతవరకు కూడా కొత్త జిల్లా ఏర్పాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడి తీరుతుందనే ఆశాభావంతోనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు మాకు అర్థమైంది ఏంటంటే అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా ఒకే జిల్లాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు.